వెంకటేశాయ. ఈరోజు శనివారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:43. సూర్యాస్తమయం సాయంత్రం 5:41. తిథి చతుర్దశి ఉదయం 7:24 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:46 వరకు. వర్జం రాత్రి 8:07 నుండి రాత్రి 9:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి ఉదయం 8:55 వరకు. రాహుకాలం ఉదయం 9:28 నుండి ఉదయం 10:50 వరకు. యమగండం మధ్యాహ్నం 1:34 నుండి మధ్యాహ్నం 2:57 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి తెల్లవారుజామున 5:55 వరకు. అమృత గడియలు ఉదయం 10:11 నుండి మధ్యాహ్నం 12:00 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. మేషరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చికాకులు తప్పవు. వాహన ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప విభేదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. వృషభ రాశి. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కన్యారాశి. ఈ రాశివారు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తులారాశి. ఈ రాశివారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారు దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంన కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగంన ఆశించిన విధంగా స్థానచలనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. రుణాలు వసూలవుతాయి. మకర రాశి. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కుంభరాశి. ఈ రాశి వారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.